అది సగం పేమెంట్ ముట్టింది మేము ఇలా మాల్ తీసుకున్నాం ఇవ్వ ఈ రోజు సెట్ అయింది హైకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో చాలా దురదృష్టకరమైన నిర్ణయం. ఇంకా రెండో రోజు దీపావళి ఉంది, రెండో నమ్ము ఇలాంటివి ఇచ్చి దాదాపు ఒక 10,000 మంది ఆత్మహత్య చేసుకోవడానికి నిదర్శనం దారితీస్తుంది. చాలా మంది స్టాల్స్ అక్కడ 100,000 మాలు తీసుకుపోయి స్టాల్స్ పెట్టుకొని ఒక్కొక్క మిడిల్ క్లాస్ తీసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కొక్క 2,00,000 వాళ్ళ నగలు అప్పు పెట్టి మరీ తెచ్చుకొని స్టాల్స్ వేసుకొని 40,000-50,000 ఖర్చుతోటి ప్రతి ఊర్లో తెలంగాణ మొత్తంలో 5 నుంచి 10,000 మంది ఉపాధి కోసం చిన్న చిన్న 30-40 సంపాదించుకొని పెట్టుకో స్టాల్స్ మీద మన పొట్ట మీద కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిలో గవర్నమెంట్ కూడా తక్షణం చర్య తీసుకొని ఈ ఆర్డర్ని కొట్టేపేయడమా లేదా వేరే ఆర్డర్ జారీ చేయడమా చేయాలి. ఈ పటాకులు అనేది ఏ ఒక్క రోజు ఇవాళ కాల్చుతున్నాం, దాని దీనికి చాలా కథ ఉంటుంది. ఇది జనవరిలో శివకాశి తమిళనాడులో 15,00,000 మంది ఏదో నిర్ణయం తర్వాత తీసుకోండి. మన హిందూ పండుగలు వస్తేనే ఇట్లా నేను గుర్తొస్తాయి. ఇదే మరి ఏదో కాశ్ పండుగలకు హైకోర్టు నిర్ణయం చూద్దాం. మన హిందూ పండుగ అంటే బాగా ఆలోచి అయిపోయింది. హిందువులు అంటేనే మొత్తం పనికిరాని తత్వం మన ఊళ్ళో దీనికి ఖచ్చితంగా హిందువులు కూడా ఏకతాటిగా నిలిచి పటాకుల్ని కాలవాలి, హైకోర్టు విన్నవించాలి, గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఈ హైకోర్టు చైర్మన్ దాకా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన అందరూ స్పందించాలి, హిందూ సంస్థలు స్పందించాలి, గవర్నమెంట్ కూడా స్పందించాలి. లేదంటే మాకు పెట్టే స్టాక్